దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలన్న. ఈ ఉదయకాల సమయంలో ఒక 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ 7 మాటలు కూడా 7 భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటగా మనం వెలిగింపబడిన జీవితం అని మొదటి మాటగా ఆలోచన చేస్తాం. రెండవది ప్రత్యేకింపబడిన జీవితం. మూడవది ఫలించే జీవితం. నాలుగవది ప్రకాశించే జీవితం. ఐదవది ప్రజ్వరిల్లే జీవితం. ఆరవది పరిపాలించే జీవితం. ఏడవది ప్రశాంతమైన జీవితం. ఈ 7 మాటలు 7 భక్తుల్లో నుంచి కొన్ని మాటలు మనం అక్కడక్కడ చదువుకుని ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటగా మత్తయి సువార్త 5:14 వచ్చిన భాగాన్ని చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు అని. అయితే మనకు కావాల్సిన మాట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ మాట మొదటి శతాబ్దంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట అండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. వాస్తవంగా శిష్యులు వెలుగేం కాదు, వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, మరి గలిలే సముద్ర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ చదువు కూడా లేదని అపొస్తల కార్యంలో చూస్తాం, విద్య లేని పామూరులు అనే మాట. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఆ మాట అనటానికి ఆయనకు శక్తి కలిగిన వాడే మన ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వారిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగిస్తుందని. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగు, నిజమైన వెలుగు. అందుకే ఆ మాట అనగలిగాడు, అనేకులు వెలిగించాడు, ఆయన శిష్యుల జీవితాలు కూడా వెలిగించాడు. వాస్తవంగా వాళ్ళు జాలరులే, చేపలు పట్టుకునేవాళ్ళే, కానీ వారి జీవితాలని మార్చాడు. మరి వారిని వెంబడించమన్నారు, వెంబడించారు, పరిచర్య చేశారు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు వారు అనేకులని, ఆయన జీవితం చాలా చిన్న చిన్న అంటే భూమి మీద తక్కువ జీవితం జీవించాడు. శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ ఆ చరిత్ర అంతా మనకు రాయబడలేదు. కానీ పుట్టినప్పుడు కొన్ని సందర్భాలు రాయబడ్డాయి. 12 దేవాలయంలో కనబడ్డట్టుగా ఆ చరిత్ర ఉంది. మళ్ళీ తర్వాత 30 సేవ ప్రారంభించి 3.5 సేవ చేసినట్లుగా ఎంతోమంది శిష్యులను ఏర్పరచుకుని వారితో చేసినట్టుగా ఉంటుంది. అయితే ఆ తిరిగిన దినాల్లో 3.5 సమయంలో ఎంతోమందిని వెలిగించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథం మన సువార్తలు 4 గమనిస్తే ఆయన చరిత్ర భక్తులు రాశారు. పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకే చరిత్ర రాశారు. ఎంతోమందిని గమనిస్తాం. మరి సమరయ స్త్రీ, ఆమె జీవితం చాలా చెడ్డ జీవితం. దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని వెలిగించాడు. జక్కయ్య, పాపి అయిన జక్కయ్యని మనుషులందరూ అనుకునేవాళ్ళు, ఆయన జీవితాన్ని వెలిగించాడు. పాపాత్మరాలు స్త్రీని పట్టుకొచ్చారు రాళ్ళేసి కొట్ట చంపాలని. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీలో పాపం లేనివాడు మొదట రాయమన్నాడు. ఎవరు మొదట రాయటానికి ముందుకు రాలా, ఎందుకంటే వారిలో పాపం ఉందని వాళ్ళకి అర్థమైంది. రాళ్ళు ఆడే పడేసి వెళ్ళిపోయారు. అంటే పాపాత్మరాలు స్త్రీని క్షమించి సమాధానంతో పంపాడు. అలాగే ఎందరో జీవితాలని, నికోదేము బోధకుడే ఇశ్రాయేలుకి, కానీ చాలా పెద్ద వయసు కలిగిన వాడే, అన్నీ తెలిసిన వాడే, కానీ కొత్త జన్మ అనుభవానికి లేదు. రాత్రివేళ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఆయనతో మాట్లాడి ఆయన జీవితాన్ని మార్చాడు. కొత్త జన్మ, కొత్తగా జన్మిస్తేనే పరలోకం అని. ఇలాగూ వెలిగింపబడిన జీవితానికి యేసుప్రభు గురించి చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు, లోకంలోనికి వచ్చాడు, ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకులు ఆయన వెలుగు కిందకు వస్తున్నారు.
చీకటి పారద్రోహాలు పడుతుంది, మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి, అనేకులు దేవుని పిల్లలు అవుతున్నారు, ఆత్మదేవుని ద్వారా దర్శించి సంధించి దేవుని కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అదొక మనకి గొప్ప మాదిరిగా ఉంది పిల్లారా. వెలిగింపబడిన జీవితం యేసు ప్రభు జీవితం. అనేకులను వెలిగించాడు, నిన్ను నన్ను వెలిగించాడు. అయితే మనం వెలిగింపబడిన జీవితంగా మనం ఉండాలి. మన జీవితం మన ప్రియ ప్రభు అలాగే లోకంలో జీవించాడు శరీరధారిగా, మనకు మాదిరి ఉంచిపోయాడు. అన్నిటిలో వెలిగింపబడిన జీవితంగా ఆయన జీవించాడు పిల్లారా. మనం కూడా వెలిగింపబడిన మనం వెలిగింపబడిన జీవితాలుగా, మరి ఉదాహరణకి మైన పొత్తుని తీసుకున్నట్టయితే క్యాండిల్ని ఏం చేస్తుంది, వెలిగిస్తాం. అది ఎంతవరకు వెలిగిద్ది అంటే తనకు అంతం వరకు అనేకులకు వెలిగి చారిపోతుంది. యేసు ప్రభు జీవితం కూడా కొద్ది జీవితం అనే శరీరధారి లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు సేవ చేసి కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అయి తండ్రి కుడి పక్కన కూర్చుని జ్ఞాపనకర్తగా ఉంది. ఇప్పుడు కూడా విడిచిపెట్టక మరి పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. వెలిగింపబడిన జీవితం అని మొదట చూస్తాం. నిజంగా మనకు అలాంటి అనుభవం ఉందా అనేది మనల్ని మనం ప్రశ్నేసుకున్నాం. నువ్వు వెలిగించబడ్డావా? అయితే వెలుగు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి. క్యాండిల్ అనేకులకు ఉపయోగకరంగా ఉండదు. ఎందుకు? వెలిగించింది అనేకులకు, వెలుగు నిస్త ఆరిపోతా ఉంటుంది జీవితం. మన జీవితం యేసు ప్రభు జీవితం అలాగనే అనేకులకు వెలుగు చూపాడు ఈ లోకంలో ఉండగా. మరి మనం ఆయన పిల్లలమైన మనం వెలిగింపబడి వెలుగుతూ అనేకులకు వెలుగుచ్చేవారంగా కాంతినిచ్చేవారంగా అలాగ ఉండాలనేది మొదటగా మనం చూస్తున్నాం పిల్లరా. రెండవ మాట మనం గమనించినట్లయితే ప్రత్యేకింపబడిన జీవితం. ఇది పౌలు జీవితంలో మనం చూడగలం ప్రియులారా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:16-18 కలిపి ఉన్నాయి, నేను చదువుతున్నాను. దేవుని ఆలయమునకు విగ్రహములు తేమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునే ఎందును, వారు నాకు ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఎందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట కొరింథీయులకు పౌలు రాస్తూ చెప్తున్న మాట ఏమని, నేను తండ్రిని, మీరు కుమారులు, మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైంది ఏది ముట్టొద్దు, మీరు ప్రత్యేకంగా జీవించండి, ప్రత్యేకంగా బ్రతకండి, నా కొరకు బ్రతకండి, నేను మీలో నివసిస్తున్నాను కాబట్టి, నేను మీ దేవుడిని, మీరు నాకు ప్రజలు కాబట్టి, మరి ఈ లోకంలో నుంచి ఒకరి జనం నుంచి ప్రత్యేకంగా బయలువెడాలి, మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా జీవించండి అంటున్నాడు. నిజంగా ఈ రెండో అనుభవం ప్రత్యేకింపబడిన జీవితం పౌలు జీవితం. ఒకప్పుడు ఆయన జీవితం ఎలాంటిది మన అందరికీ తెలుసు. పూర్వం దోషకుడును ఆనికరుడును అంతకుడును అని పౌలే చెప్పుకున్నాడు. నిజంగా అలానే ఉన్నాడు ఆయన. దేవుని పిల్లలంటే కోపం, దేవుని పని అంటే కోపం. అధికారుల ద్వారా పత్రాలు తీసుకుని ప్రతి పట్టణంలో మరి నమ్మిన విశ్వాసుల్ని తీసుకొచ్చి లాక్కొచ్చి జైల్లో పెట్టి సెరసాల్లో పెట్టి వాళ్ళని చంపాలనే కుట్ర పనే విధంగా చాలా భయంకరంగా ఉన్నాడు వ్యక్తి. కానీ దేవుడు దమస్కో పట్టణంలో మరి ఆయన పట్టుకున్నాడండి. మట్ట మధ్యాహ్న వేళ సూర్యుని తేజస్సు కంటే గొప్ప వెలుగులో, ఇందాక చెప్పుకున్నా వెలిగింపబడిన జీవితం అని, వెలుగు మన ప్రభువే. ఆ వెలుగులో పౌలును దర్శించాడు. పౌలు కింద పడిపోయాడు, కళ్ళు పొరలు రాలిపోయినాయి, 3 దినాలు ఏం తినకుండా ఉన్నాడు. ప్రార్థన చేశాడు, అననే పంపించాడు, అననే వెళ్ళి ప్రార్థన చేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి యేసే క్రీస్తయ్య ఉన్నాడని ప్రపంచానికి చాటి చెప్పాడు. నిజంగా ఆయన జీవితాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం ప్రారంభమై మరి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నా పొరుగు తుడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా మరి అని నా కొరకు నీతి కిరీటం అని రాసుకున్నాడు. ఇదంతా ఇన్ని అధ్యాయాలు మనం చదివితే నిజంగా ఆయన జీవితం మనకు అర్థమైంది. అపోస్తల కార్యం చదివితే ఆయన జీవితం ప్రత్యేకింపబడిన జీవితం. ఆ వెలుగింపబడిన వెలుగు దేవుడు దర్శించిన దినం నుంచి ఆయన రోమా పట్టణంలో నీరో చక్రవర్తి చిరఛేదనం చేసే అంత వరకు ఆయన చేసిన పరిచర్య ప్రత్యేకంగా ఉంది పిల్లారు. ఎక్కడ పడ్డా ప్రత్యేకమే. మరి ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ఆ దినాల్లో ప్రయాణాలు లేవు, నడకే. ఎంత దూరం వెళ్ళినా నడకే.
లేదా సముద్రంలో ప్రయాణం. సముద్రంలో ప్రయాణం అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. మరి ఆ దినాల్లో మంచి మంచి పడవలు షిప్పులు మొదటి శతాబ్దంలో ఏమంటే అంత టెక్నాలజీ లేదు. ఏదో చిన్న చిన్న పడవల్లో వెళ్ళాలి. ఇంకా పడవ గాలి వచ్చి కొట్టుకుపోతే కొట్టుకుపోయినట్టే, తుఫాన్ వచ్చి పాడైపోతే పాడైనట్టే, ఇంకా రకరకాల శ్రమలు. మరి ఆయనకి ఎన్నో శ్రమలు, అవి కొరింథీయుల రాసిన 2వ పత్రిక మనం చూస్తాం 11వ అధ్యాయంలో ఆ శ్రమల గురించి చెప్తాడు. ఎన్ని శ్రమలు పొందాడో, ఎక్కడ ఇబ్బందులు పడ్డాడో, తినలేదో తిన్నాడో, వస్త్రాలు లేవో, తలికి ఇబ్బంది పడ్డాడో, తిండి లేకుండా ఉన్నాడో, ఉపవాసాలు ఉన్నాడో, జాగారాలు ఉన్నాడో, దెబ్బలు తిన్నాడో, బెత్తాలతో కొట్టబడ్డాడో, కొరలతో కొట్టబడ్డాడో, రకరకాలుగా మరి ఆయన మరి ముమ్మారు వాడ బయలుపోవడం, మరి శ్రమ పొందడం, మరి పరిచర్యలో సహోదరుల ద్వారా ఇబ్బందులు పడ్డాడు, కపట సహోదరుల ద్వారా ఇబ్బందులు పడ్డాడు, లోకస్తుల ద్వారా ఇబ్బందులు పడ్డాడు, అధికారుల ద్వారా ఇబ్బందులు పడ్డాడు. అన్ని విధాల దేవుని పనిలో ఆయన పడిన ప్రయాస అందుకే అంటాడు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా కానీ ప్రయాసపడి నేను కాదు దేవుని కృప అంటాడు. ఈ విధంగా ఆయన ఖండఖండాలు యెరూషలేము నుంచి ఇల్లూరి వరకనే బైబిల్ గ్రంథం మ్యాప్ మనం చూస్తే యెరూషలేము అనేది కింద ఉంది, ఇల్లూరికి అనేది దల్మత అనేది పైన ఉంది. అంతవరకు అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో 3 సార్లు సువార్త యాత్రలు చేసి, మొదటి దండయాత్ర, 2వ సువార్త యాత్ర, 3వ సార్లు అనేక మందిని సంపాదించి, అనేక మందికి పరిచయం చేసుకుని, అనేక మందికి వాక్యం చెప్పి, అనేక మంది ఆత్మలు రక్షించి సంఘంలో చేర్చి సంఘాలు కడుతూ వాళ్ళని మళ్ళీ వేరే సంఘాలకు అప్పగిస్తూ పెద్దలను బాధ్యతలుగా పెద్దలకి ఏర్పరిచి పెద్దలను ప్రార్థన చేసి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోతూ ఉన్నాడు. పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరికి 4వ ప్రయాణం రోమా ప్రయాణం, ఆ ప్రయాణంలో కూడా ఖాళీగా లేడు. వాటర్లో వెళ్తూ ఉంటే అనేకులకు వాక్యం చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. చివరికి అద్దెంట్లో ఉండి 2 సంవత్సరాలు మరి అద్దెంట్లో ఉంటే వచ్చిన వాళ్ళందరికీ ఆటంకం లేకుండా అందరికి సువార్త ప్రకటిస్తూ చివరికి నీరో చక్రవర్తి చేత మరి చిరఛేదనం చేయబడటం, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తను నమ్మిన దినం నుంచి మరణించిన దినం వరకు దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయనే చెప్పుకుంటాడు, తల్లి గర్భంలోకి పడిన వాళ్ళకు నన్ను ప్రత్యేకపరిచి అన్ని జనులకు సువార్థికునిగా నన్ను ఏర్పరచుకున్నాడు, అన్ని జనులకు పరిచారం చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పాడు. నేను నియమించుకున్నది కాదు, దేవుడే నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడే నన్ను నాకు బయలుపరిచాడు, దేవుడే నాకు తెలియజేస్తాడు. ఇవన్నీ మనస్సాక్షి చెప్తాడు, నేను కాదు దేవుడే నాకు మనస్సాక్షి అంటాడు. ప్రతి విషయంలో ఆయన చెప్పుకునే మాట మీద దేవుడే సాక్షి, దేవుడే సాక్షి అంటాడు. నిజమే, ఆయన పడిన ప్రయాస గొప్పది పిల్లరా. దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివేనా, లోకం నుంచి ప్రత్యేకించబడ్డావా, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నావా. ఏఆర్ స్టీవెన్ గారులో పాట రాసి పాట పాడతారు, నేను నీవు దేవునికి ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. అవును, మనం ప్రత్యేకమైన వాళ్ళం, ప్రత్యేకమైన వాళ్ళం. ఎందుకు అంటే యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి మనల్ని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, సంఘంలో మనల్ని చేర్చాడు, మరి పరిశుద్ధుల నీతి మంత్రులుగా తీర్చాడు, ఆరాధకులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. మనం ప్రత్యేకమైన వారం, లోకస్థలం కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, మన దేశంలో 130 కోట్ల మందిలో నువ్వు ప్రత్యేకమైన వాడు. ఎందుకో తెలుసు, దేవుడు నమ్ముకున్నావు, నువ్వు దేవుని కుమారుడు, క్రీస్తు కుమారుడు. మరి ఆయన రక్తంలో కడగబడిన మనం, ఆయన పిల్లలమైన మనం ప్రత్యేకంగా ఉండాలనేది. మరి ఎక్కడ చూసినా అపోస్తల కార్యం అంతా చూస్తే, మరి ఆ పేతురు చెప్తున్న కారణం నుంచి కూడా, మీరు ఈ లోకంలో నుంచి ఒక్కరి జనం నుంచి వేరే ప్రత్యేకంగా ఉండని అంటాడు. మరి నిజంగా మారు మనసు పని, బాప్తిసం పని, ప్రత్యేకంగా జీవించడం, మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం, మన జీవితాన్ని కాపాడుకోవడం, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటం, మన అసలు ఎక్కడికి వెళ్ళినా మన ప్రత్యేకమైన వారు. దేవుని అమ్మిన పిల్లలు, వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలోనే, ఏం చేసుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, స్కూల్ పని చేస్తున్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉంటారు, ప్రత్యేకంగా ఉండాలి కూడా. అలాంటి జీవితం నీకు ఉందా? ఉంటే ధన్యులు ప్రియులారా. అలా లేకపోతే ప్రభువుని అడుగుదాం, ప్రభువా నువ్వు నన్ను ప్రత్యేకపరచని, ప్రత్యేకంగా ఉండాలి, అలా ఉంచు అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనకిస్తాడండి. వెలిగింపబడిన జీవితం యేసు ప్రభులో చూసాం, అనేకులు వెలిగించాడు, అనేకులు వెలుగుమయంగా ఉన్నారు. ఇప్పుడు 2వది ప్రత్యేకమైన జీవితం పౌల్లో చూసాం. పౌలు నమ్మిన దినం నుంచి మరణించే దినం వరకు కూడా ఆయన ప్రత్యేకంగానే ఉన్నాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు, దేవునికి మాదిరిగా ఉన్నాడు, దేవుని కొరకు శ్రమలు అనుభవించాడు, దేవుని కొరకు నిందలు అనుభవించాడు, మరి దేవుని కొరకు అన్నీ సహించి నీతి కిరీటం సంపాదించుకున్నవాడుగా రేపు పరలోకంలో ఆయన కిరీటం ఇస్తాడు. దేవుడు తప్పకిస్తాడు, నాకే కాదు, నాకులాగా ప్రయాసపడినా మీకు కూడా ఇస్తాడని రాసిపెట్టాడు. నిజమే, ప్రత్యేకింపబడిన జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ప్రియులారా. 3వదిగా మనం గమనిద్దాం చూడండి, ఫలించే జీవితం. దీనికి ఒక మాట చదువుకుందాం, ఫలించే జీవితం. మనందరికి తెలుసు ఆది కాండం, యేషబు జీవితం మనందరికి తెలుసు.
నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నేను చదువుతున్నాను. ఏసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నిజంగా ఈ మాట మనం గమనించండి పిల్లారా. ఏసేపు ఫలించేడు కొమ్మ, ఓట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నిజంగా ఈ మాట మనం చదివినప్పుడు కీర్తన గ్రంథం గుర్తొస్తుంది. ఎక్కడ ఓట యొద్ద పెరిగిన చెట్టు ఎట్లా ఉంటుందో, వేర్లు ఎంత తన్నే ఉంటాయో, ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత ఫలిస్తుందో, ఎంతగా ఆశీర్వదకరంగా, ఎంతగా దీవెనకరంగా ఉంటుందో అది ఏసేపు జీవితంలో మనం చూడగలం పిల్లారా. వాస్తవంగా ఆయన జీవితం అంతా శ్రమలే. అన్నలు ద్వేషించారు, అసూయ పెట్టారు, పగబట్టారు, మరి వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నారు, గుంటలో పడేసారు, చంపాలనుకున్నారు, కానీ జాలి కలిగింది ఒక అతనికి, పంపించారు. ఈ జీవితం మనం గమనిస్తే ఆదికాండం 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు ఆయన చరిత్ర, ఇన్ని అధ్యాయాలు రాయబడిన చరిత్ర. నిజంగా ఆయన జీవితం ఇంట్లో ఇంట్లో ఫలించేడు వాడిగా ఉన్నాడు. బయట పొత్తిఫర్ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు, అక్కడ కూడా బానిసగా ఉన్న ఆయన ఫలించే జీవితం కలిగి ఉన్నాడు. చెరసాలలో పెట్టారు, తప్పు చేయకపోయిన చెరసాలు వెళ్ళాడు, అక్కడ ఫలించే జీవితం ఉంది. పరో దగ్గర ఉన్నాడు, అక్కడ ఫలించే జీవితం. ఆయన జీవితం ఇంటిలోనైనా, చెరసాలలోనైనా, వేరే వాళ్ళ దగ్గరైనా, రాజు దగ్గరైనా, అధికారుల దగ్గరైనా, అన్నీ మనం గమనిస్తే ఫలించే జీవితంగా మనం చూస్తాం. లోకంలో లోకంలో ఇట్లా అంటారు, వేరే ఎలా ఉంటుందంట, చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలాలు తీయగా ఉంటాయి. ఏసేపు జీవితం వేరు, ప్రారంభ జీవితం చేదైన జీవితం. ఎలాగంటే నిజంగా అన్నలు ద్వేషించారు, అసూయపడ్డారు, పగబట్టారు, మరి వేరే వాళ్ళకి అమ్మేశారు, గుంట్లో నెత్తేసారు, మరి 22 రోజులకు అమ్మేసేసారు, మరి ఆయనకు వేరే దానిని తీసుకెళ్తే ఆయన భార్య శోధించి జైల్లో పెట్టించింది. జైల్లో కూడా సంఖ్యలతో బంధించబడి బాధపడి, మరి ఆయన సంఖ్యలు, ఆయన మొత్తిని అంట, శరీరం అంతా బాధ, ఉళ్ళు గాయాలైనాయి. నిజంగా అన్ని అనుభవించాడు ఆయన, కానీ దేవునితో ఆయన పొంది ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా ఫలించే జీవితం ఉంది, బయట వేరే దగ్గర ఉన్నా ఫలించే జీవితం ఉంది, బానిసగా ఉన్నా ఫలించే జీవితం ఉంది, సరసాలో ఉన్నా ఫలించే జీవితం ఉంది, మరి చివరికి రాజు దగ్గర, మరి ఆ దినాల్లో ప్రపంచానికి ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చేవాడుగా. నిజంగా ఈ మాట మనం చదువుకున్నప్పుడు ఫలించేడు కొమ్మగా ఆయన ఉన్నాడు, ఓట యొద్ద ఫలించేడు కొమ్మగా ఉన్నాడు, రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించే విధంగా ఆయన కీర్తి ఆనాడు ప్రపంచంలో. ప్రపంచ దేశాలంతటా కరువు వస్తే ఆ ఐగుప్తులో ఉండి ప్రపంచ దేశాల్లో కరువు తీర్చిన వాడుగా, పోషకుడుగా, రక్షకుడుగా, మరి రకరకాలుగా యేసు ప్రభు కంటే ముంగుర్తిగా ఉన్నాడు, ప్రథమ జ్యోతిగా ఆయన ఉన్నాడు. రాజరావు గారు ఆ బుక్ రాశాడు. నిజంగా ఆయన జీవితంలో ఫలించే జీవితం అయింది యేసేపు జీవితం, ఫలించేడు జీవితం. మరి నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో ఫలించే జీవితం ఉందా మనం ఆలోచన చేద్దాం పిల్లారా. బైబిల్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఫలాలు ఉన్నాయి, మనందరూ తెలుసు, మనందరూ ఆత్మీయులమే. వెలుగు ఫలం మరి మనం ఫలిస్తున్నామా? నీతి ఫలం మనం ఫలిస్తున్నామా? ఆత్మఫలం, జిహో ఫలం, సందాఫలం, మరి అలాగే దాతృత్వం అనే ఫలం, మరి సేవా ఫలం, పరలోకంలో ఫలం, ఇట్లా ఎన్నో ఫలాలు ఉన్నాయి. నీతి సమాధానకరమైన ఫలం, ఈ ఫలాలన్నీ మనం ఫలించాలి. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు రక్తం కాచాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు తెలుసా? నీవు నేను ఫలించాలి, అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా. ఆనాడు యేసేపు జీవితం ఫలభర్తంగా ఉందండి. అన్ని అధ్యాయాలు 37 అధ్యాయం నుంచి 50 అధ్యాయం దాకా రాయబడి అంటే ఆయన జీవితం ఎక్కడ పోయినా ఫలించే జీవితం. ఎందుకు? దేవుని తోడు ఆయనకు ఉంది. నీకు నాకు దేవుని తోడు ఉన్నప్పుడు ఫలిస్తాం, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాం. నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి వెలిగింపబడిన జీవితం యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నాం, ప్రత్యేకింపబడిన జీవితం పౌలు ద్వారా మనం చూస్తున్నాం, ఫలించే జీవితం యేసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. నాలుగవదిగా మనం చూద్దాం చూడండి పిల్లరా, ప్రకాశించే జీవితం. నాలుగవది ప్రకాశించే జీవితం. దీనికి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకుందాం పిల్లరా. అతడు మండుచూ ప్రకాశిస్తున్న దీపమై ఉండిను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండిను. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రాయబడిన మాట అండి ఇది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకింపబడిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యాజక ధర్మం చేసేవాడు ఎవరు, జకర్యా, ఎలిజబెత్తులు.
దేవుని ఆజ్ఞలు చొప్పున క్రమంగా జీవించే వాళ్ళు అన్నిటిలో వారు ఇరువురు దేవునికి ఇష్టలుగా జీవించారు. కానీ వాళ్ళకి సంతానం లేదు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, యాజక ధర్మం జరిగిస్తా ఉన్నాడు, దేవునితో చెప్పాడు మీ కుమారుడు పుడతాడు అంటే ఈయన నమ్మల నమ్మకేదలకు ఆయన నోరు మూయబడింది. మరి దేవుడు చెప్పినట్లుగానే మరి కుమారుడు పుట్టాడు, మరి యోహన్ నోరు పలక తెచ్చి రాయమన్నప్పుడు సగ్గున ఏరే పేరు పెడదామని చూశారు. కానీ ఏమంటారు, పలక మీద పేరు రాస్తే పేరు మీ బంధువులు ఎవరికి లేదంటే రాయమంటాడు, ఆ పేరే పెట్టారు. అప్పుడు మళ్ళీ నోరు సడలించడం జరుగుతుంది. ఇదంతా మరి నిజంగా బాప్తిస్మ యోహాను గురించి ముందే ప్రవచనం ఉంది. యేసు ప్రభు కంటే ముందే పుడతాడని, ముందే వస్తాడని, ఆయన మార్గం సరళం చేయడానికి అరణ్యంలో ఒక గొప్ప శబ్దంగా బోరగా వాడబడతాడని ఆయన ప్రవచనం ఉంది. అందుకే ఆయన చెప్పాడు, మరి యేసు ప్రభు గురించి ముందుగానే వచ్చి ఆ యోర్దాన్ నదీ ప్రాంతాల్లో అనేకులకు ఆయన పరిచర్య చేసి మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, సర్ప సంతానం అని కేకలేస్తూ మరి బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి అని చెప్తూ వచ్చాడు. అనేకులు ఆయన మాట విని ఆయన జీవితం చాలా ప్రత్యేకమైన యోహాను జీవితం. ఆయన జీవితం కూడా మరి అడవిలో మరి ఏమంటారు మిడతలను తింటూ అడవి తాగుతూ ఆయన వస్త్రాలు కూడా ప్రత్యేకమైనవి. ఆయన జీవితమే ప్రకాశించే జీవితంగా ఉంది. ఎందుకు ప్రకాశించే జీవితం ఉందంటే దేవుని చిన్నప్పుడే ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఆత్మ పుట్టుకతోనే దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. మనమైతే కొంత పుట్టి పెరిగిన తర్వాత ఎవరో వాక్యం చెప్తే ఆత్మ పరిశుద్ధాత్మ మనం సంధిస్తే మనం ఆత్మ ద్వారా రక్షణ పొందాం. కానీ ఈయన అట్ట కాదు, పుట్టుకతోనే ఆత్మ కలిగిన వాడుగా, ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాడుగా మరి పుట్టాడు. మరి ఆయన ప్రత్యేకంగా జీవించాడు, ప్రకాశించే జీవితంగా జీవించాడు. ఆనాడులో భయపడాల, ఆయన ఎవరికి భయపడాల, అందరికీ స్పష్టంగా మాట్లాడుతూ వచ్చేవాడు. ఆ దినాల్లో ఏ రోజు మరి పాపం చేస్తూ వచ్చాడు, ఎవరు తమ్ముడు వారి నుంచుకుని పాపం చేస్తూ ఉన్నాడు, దుష్కార్యమని రాయబడింది అక్కడ. ఏ రోజు నువ్వు తమ్ముడు భార్య నువ్వు ఉంచుకున్నావు, దుష్కార్యం చేస్తున్నావని రాజును సైతం ఎదిరించిన వాడండి. నిజంగా ప్రకాశించే జీవితం, మండుచు ప్రకాశించే దీపంగా జీవించాడు ఆయన. ఎవరికి భయపడలా అన్నాడు శాస్త్రులు, పరిశీలి, ఇంకెంతో మంది అధికారులు వచ్చారు. మేమేం చేయాలి, మేమేం చేయాలంటామంటే చెప్పాడు. ఎవరికి ఏం చెప్పాలని చెప్పాడు, మీరు లంచం తీసుకోవద్దు, మీకు కలిగినంత జాగ్రత్తగా ఉండండి. మరి అట్లా ఎంతో మంది చెప్పారు. మరి నువ్వెవరు అంటే చెప్పాడు, నేను ఒక శబ్దాన్ని, నేను ఒక బోర్ని అన్నాడు. అంతే, చెప్పులు ఇప్పటానికి కూడా యోగ్యుని కాదు, ఆయన పరిచయం చేయడానికి, ఆయన గురించి ముందుగా ప్రకటన చేయడానికి వచ్చాను అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. నిజంగా ఫలించే జీవితం, మండుచు ప్రకాశించిన జీవితం కోసం చివరికి ఆయన మరి ఏ రోజు బాగా తప్పదాగి జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మరి చేయకూడని వాగ్దానం చేసి ఏమంటాడు, నువ్వేం కావాలో కోరుకో అంటాడు. వాళ్ళ కుమార్తె డ్యాన్స్ చేసినప్పుడు కుమార్తె ఏం చెప్పాలో చిన్న అమ్మాయికి ఏం తెలియదు. తన తల్లి దగ్గరికి వెళ్తే తల్లి చెప్పిన మాట ఏంటంటే బాప్తిసం ఏమైనా తల కావాలన్నప్పుడు తల ఇచ్చేసాడు. బంట్రులు ఇచ్చిన మాటను బట్టి వాగ్దానం ఇచ్చిన రాజుగారు చెప్పిన మాట బట్టి తీసుకొచ్చి కొట్టారు, తల తీసుకొచ్చారు. నిజంగా అప్పటి వరకు ఆయన పుట్టి చివరికి తల చిరచేదన చేయనంత వరకు కూడా ఎక్కడ రాజీ పడిన వ్యక్తి కాదు, మండుచు ప్రకాశించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రకాశించే జీవితం ఆయనలో మనం చూస్తాం పిల్లలు, ఆయనలో మనం నేర్చుకునేది. దేవుని కొరకు మండుచు ప్రకాశించుతున్న దీపంలాగా ఆయన ఉన్నాడు. మరి మన జీవితాలు కూడా ప్రభు ఆ భక్తులను మనం చూస్తున్నప్పుడు, వారి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, వారి చేసిన పనులు చూస్తున్నప్పుడు దేవుని కొరకు రోషం కలిగి రాజులను అధికారించి రాజులకు కూడా భయపడక, వాస్తవంగా రాజును ఎదిరించే వాళ్ళు ఎవరండి, రాజు తిరుగుబడి చేస్తే ఏమవుతుంది, తల తీసేయాల్సి వచ్చింది. పర్లా తల తీసేసినా పర్లా, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, నేను దేవుని బిడ్డను, ఆత్మపూరుడు, ఆయన ఆత్మపూరుడు కాబట్టే భయపడలేను, భయపడకుండా చెప్పాడు, నువ్వు చేసే దుష్కార్యం, నువ్వు చేసే తప్పు అని చెప్పేసి. ఈ దినాల్లో ఎదుటి వ్యక్తిని మనం అలా అనగలమా, అధికారులకు చెప్పగలమా? నిజంగా అలా జీవించాడండి. అందుకే ప్రకాశించే జీవితం అనేది చూస్తాం. మన జీవితంలో కూడా వెలిగించాడు, ప్రత్యేకపరిచాడు, ఫలించే జీవితం ఉండాలి, ప్రకాశించే జీవితం ఉండాలనేది మనం చూస్తున్నాం. బాప్తిస్మ యోహాను లాగా మరి మొదటి రాకడ గురించి చెప్పిన వ్యక్తి బాప్తిస్మ యోహాను అండి. ఇప్పుడు రెండవ రాకడ గురించి చెప్పాల్సిన బాధ్యత మంది ఉంది. ప్రకాశిస్తూ మనం రెండవ రాకడం గురించి అనేకులు చెప్పాలి. ఆయన మొదటి రాకడం గురించి చెప్పాడు, బాప్తిస్మ యోహాను తన జీవితాన్ని ముగించుకున్నాడు, మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉన్నాం, మనం రెండవ రాకడ గురించి ప్రకటన చేయాలి. సరే, నేను ఐదవ మాటకి వెళ్తున్నాను పిల్లలారా, ఐదవ మాట చూద్దాం చూడండి. ఐదవ మాట మనం ప్రజ్వరిల్లే జీవితం అని చెప్పుకున్నాం. ప్రజ్వరిల్లే జీవితం ఏ ఊరిలో ఉంది? ఈ ప్రజ్వరిల్లే జీవితం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
పదిహేనవ వచనం చదువుతున్నాను. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి చేత సాధకం చేసుకునము. ఈ మాట చూడండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం. ఈ మాట మనం గమనిస్తే నిజంగా తిమోతి జీవితంలో మనం చూస్తామండి. బైబిల్ గ్రంథంలో తిమోతిని గురించి రాసిన మాటలు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ప్రారంభం ఉంటుంది. అక్కడ ఒక అతను ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు, మంచి పేరు కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, లుస్త్రలో ఈకోనిలో అని ఉంటుంది. ఈ తిమోతి పత్రికలో వాళ్ళ అమ్మమ్మ గురించి ఉంటుంది, వాళ్ళ అమ్మ గురించి ఉంటుంది, వాళ్ళ నాన్న గురించి ఉంటుంది, వాళ్ళ నాన్న నమ్మన్నవాడు, వాళ్ళ అమ్మ అమ్మమ్మ నమ్ముకున్నవాళ్ళు. నిజంగా వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క భక్తి జీవితం దీని మీద ఎంతో ప్రభావం చూపుతున్నాయి. పిల్లారా, వాళ్ళ అమ్మమ్మ చేసిన ప్రార్థన, వాళ్ళ అమ్మమ్మ చేసిన ఆత్మీయ జీవితం, వాళ్ళ అమ్మ ఆత్మీయ జీవితం ఈయనకి ఎంతో సహాయపడ్డాయి. మరి ఆ దినాల్లో మరి ఈయన ఆ పుట్టిన ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఉన్న లుస్త్రా యుకోనియాలో ఎలా ఉన్నాడంటే ఒక మంచి శిష్యుడుగా ఉన్నాడు. చిన్నప్పుడు లేఖనాలు చదివేవాడుగా బాలుడుగా ఉన్నాడు. మరి ఒక మంచి శిష్యుడుగా ఉన్నాడు, మంచి పరిచారకుడుగా ఉన్నాడు, మరి దేవుని సేవకుడుగా ఉన్నాడు, దైవజనుడుగా ఉన్నాడు. పౌలుకి జత పనివాడంట. పౌలు ఎవరు అండి? అంతర్జాతీయ సువార్తికుడు, అంటే కండకండాలు తెలియజేశాడు, గొప్ప సేవకుడు. ఆయనకి జత పనివాడుగా ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు ఆయన. చిన్నప్పుడు సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నాడు. సండే స్కూల్లో అంటే బాల్యం నుంచి పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన వాడని తిమోతి రాసిన పత్రికలో ఉంటాడు. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఎరిగిన వాడండి. మరి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు ఆత్మీయంగా లేఖనాలతో. మరి అలాగే ఆయన ఒక మంచి వ్యక్తిగా, మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు, మంచి శిష్యుడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు, దైవజనుడుగా ఉన్నాడు, జత పౌలకి జత పనివాడుగా ఉన్నాడు. ఇలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆయనలో ప్రజ్వరిల్లే జీవితం. నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడును నిమిత్తం అంటాడు. నిజమే, శరీర రీతిగా ఆయన బలహీనుడు అండి, ఎందుకంటే ఆయనకి కడుపు జబ్బు ఉందండి. మరి కుటుంబంగా కూడా తండ్రిని నమ్ముకోలేదు, దాని పరంగా కూడా కొద్ది ఇబ్బంది ఉంది. ఆత్మీయంగా కూడా పిరికితనం ఉంది ఆయనకి. వీటన్నిటిని అధిగమించి ప్రజ్వరిల్లే జీవితం ఉంది ఆయనకి. కడుపు నొప్పకుండా ఆగిపోయినాడు కాదు, తండ్రిని నమ్ముకోకపోయినా వెనక వెళ్ళిపోయినాడు కాదు. మరి తనకి ఆత్మీయంగా భయం ఉంది, భయస్థుడు, పిరికితనం, అయినా ముందుకు సాగాడే కానీ వెనక తగ్గల. మరి ఆయన జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు చూస్తే ప్రజ్వరిల్లుతూ వెళ్ళింది. మరి మన జీవితం ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్ ఎక్కుతున్నామా, మధ్యలో ఆగిపోయామా, మధ్యలో డౌన్ అయిపోయామా, మరి ఎదుగుతున్నామా, ఎక్కుతున్నామా, పైకి ఎదుగుతున్నామా? ఆయన అన్ని విధాల అన్ని మెట్లుగా పైకి ఎదుగుతూ ఉన్నాడు. మరి మన జీవితం ఎదుగుతూ ఉందా, ఫలిస్తూ ఉందా, ప్రజ్వరిల్లుతూ ఉందా, అభివృద్ధి చెందుతూ ఉందా, విస్తారంగా విస్తరిస్తూ ఉందా? నిజంగా పుట్టినప్పుడు ఎట్టున్నాం మనం? చిన్నగా ఉన్నాం, తర్వాత ఎదిగాం, నడిచాం, పరుగెత్తుతున్నాం, బలంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేయాలి? మనం ఎదగాలి, ఇంకా ఎదగాలి, బలంగా ఉండాలి, ఇంకా దేవునికి ఇష్టలుగా అలాగ ఉండాలి. అలాగ ప్రజ్వరిల్లే జీవితం తిమోతి జీవితం పిల్లారు. మరి మన జీవితం ఎలాగ ఉందా పరిశీలించుకుందాం. చిన్నప్పుడు ఎలా ఉన్నాం, యవనస్తులుగా ఎలా ఉన్నాం, ఇప్పుడు వృద్ధాప్యంలో ఎలా ఉన్నాం, మన జీవితం పెరుగుతుందా తగ్గుతుందా, మధ్యలో పడిపోయామా, జారిపోయామా, మరి దేవునికి దూరంగా అవుతున్నామా, మరి చల్లారిపోయామా, మరి ఎక్కడైనా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా, అన్ని మనం పరిశీలించుకుంటూ తిమోతి జీవితంలో సరి చేసుకోవాల్సిన ఉన్నాయి. మనం ఏంటో తెలుసా, చిన్నవాడిగా లోపం లేనివాడిగా ఉన్నాడు, యవనస్తుడిగా లోపం లేనివాడిగా ఉన్నాడు, చివరికి తన పరిచర్య ముగించిన వాడుగా ఉన్నాడు. నిజంగా పౌలు ఆయనకి మాదిరిగా ఉండి గొప్ప పరిచర్య చేశాడు. అలాగే ప్రజ్వరిల్లే జీవితం ఆయనలో మనం చూస్తాం పిల్లారా. మరి తర్వాత మాట మనం గమనించుకుందాం, పరిపాలించే జీవితం. తర్వాత మాట పరిపాలించే జీవితం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మనందరూ తెలుసు, ఆరాధనలో చెప్పుకుంటూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరి అక్కడ దేవుడు తన నమ్మిన పిల్లల్ని ఎలాగూ ఏ కార్యాలు చేశాడో ఆ మాట ఉన్నాయి, చదువుతున్నాం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ మాట గమనించండి. పరిపాలించే జీవితం అంటే వాస్తవంగా పేతురు యవనులకి వాళ్ళు ఎవరో మనం ఫస్ట్ ఆలోచన చేశాం. వాళ్ళు ఎవరు? జాలర్లు, చదువు లేని వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళకి పరిపాలించే జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? పరిపాలించే జీవితం అంటే నిజంగా దేవుడు చెప్పాడు, మీరు నా వెంబడరని అన్నారు, వచ్చేసారు. వాళ్ళని విడిచిపెట్టారు, ఇంటిని విడిచిపెట్టారు, వాళ్ళ పని వాళ్ళని విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టి దేవుడిని వెంబడించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా?
దేవుడు వాళ్ళని మనుషులు పట్టే వాళ్ళకి చేస్తానని ముందే చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, మీరు మనుషులు పట్టే జ్వరాలుగా చేస్తానని చేశాడు. పేతురు ఒక ప్రసంగానికి 3000 మంది అండి మొత్తం మాట ఆయన వాక్యం చెప్తుంటే. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ పెంతెకొస్త దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిలో కార్యం చేసినప్పుడు 12 దేశాల వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తున్నప్పుడు యెరూషలేం పట్టణం అనేకులు వాక్యం ద్వారా దర్శించబడి, ఆత్మ ద్వారా దర్శించబడి మరి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, మరి బాప్తిసం పొంది, లోకంలో నుంచి ప్రత్యేకంగా జీవించి సంఘంలో చేర్చబడ్డారు 3000 మంది. తర్వాత 5000 మంది రక్షణ పొందారు. అలాగా సంఘం ప్రారంభించి సంఘంలో అనుదినం రక్షణ పొందుతున్న చేర్చబడుతూ ఉన్నారు. ఇలాగూ వాడుకున్నాడు అండి, పరిపాలించే జీవితం అంటే వాళ్ళని వాడుకున్నాడు. గుణాతిశయములు ప్రచురించే ఏర్పరచుకున్నాడు. ఎవరు ఎందుకు ఏర్పరచుకున్నాడు? యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురును వాడుకున్నాడు అండి. పేతురు అలాగూ వాడబడ్డాడు. తర్వాత అనిలు కూడా చెప్పాడు పేతురు. తర్వాత ఒక పెద్ద ఏమంటారు దర్శనం కలిగింది. దుప్పట్లు అనేక రకాల జంతువులను తినంటే నేను తిన్నా అంటాడు. అపవిత్రమైన నేను ముట్టను అంటాడు. దేవుడు చెప్తాడు నేను చెప్తుంటే నువ్వు తినమంటాడు. అంటే ఏంది, అనిల దగ్గర కూడా పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి అన్యుల దగ్గర ఆయన కొరనేల దగ్గర పంపించాడు. ఆయన కూడా వాటి ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళందరూ నమ్ముకుని బాప్తిస్మ మంది సేవలో ముందుకు సాగారు. ఈ విధంగా రక్షణ కార్యాన్ని చేశాడు. చివరికి పేతురు అంటాడు, అయ్యా మేము అన్ని విడిచిపెట్టి వచ్చాము, మాకేం కలుగుతుంది అంటే దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా, 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు. రేపు పరిపాలన మరి రేపు పరలోకంలో వేయండ్ల పరిపాలన కాలంలో వీళ్ళు ఎక్కడ ఉంటారంట, 12 ఇస్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేవారిగా ఉన్నారు, పరిపాలించేవారిగా ఉన్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు చూడండి వాళ్ళకి, పరిపాలించే జీవితం పేతురు. అందుకే ఇక్కడ చెప్తాడు రాజులు యాజకులు ఇప్పుడు ప్రజెంట్ అది, తర్వాత పరిపాలకులుగా చేస్తాడు. నిజంగా ఈ లోకంలో నువ్వు దేవుని పని చేస్తే ఒక దినాన నువ్వు ఏలికగా అవుతావు. ఈ లోకానికి అర్థం కాదు ఈ మాట. ఇప్పుడు మనల్ని ఎగతాళి చేస్తారు, వీళ్ళు బతకలేక బైబిల్ పెట్టారంటారు, ఇతర దేశ అమెరికా దేవుని పట్టుకున్నారు అంటారు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి సేవ చేస్తున్నారు అనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు. వాళ్ళు తెలియక అనుకుంటారు. తెలిసిన మనం ఎవరో తెలుసా, రానున్న దినాల్లో పరిపాలకులు మనమే. దేవుని పని చేస్తే ఈ లోకంలో, రేపు రానున్న దిన 1000 ఏళ్ళ పరిపాలనలో ఏ స్థానం ఇస్తాడో మనకు తెలియదు. ఫాక్స్ గారు చెప్పాడు అంట, నేను అనంతపూర్ జిల్లా కలెక్టర్ అవుతాను. ఇంకటి మాట నేను చెప్పింది కదా వరపసరెడ్డి అంకులు అన్న మాట, నిజంగా నిజమే. కష్టపడి పనిచేస్తే దేవుడు మరి ఆ బహుమానాలు ఇచ్చాడు. 2 పట్టణాల మీద నువ్వు ఉండు, 5 పట్టణాల మీద నువ్వు ఉండాలి. అలాగే మనకు కూడా పని ఇచ్చాడు ఈ లోకంలో. ఇప్పుడు దేవుని పని చేసామనుకోండి, రేపు 8 పట్టణాల మీద అధికారిగా ఉంటాం మనకు తెలియదు. దేవుడికి తెలుసు అది, మనం పడిన కష్ట ఫలితానికి మన పరిపాలకులుగా ఉంచుతాడు కూడా. అలాగే పేతురు ఉంచుతున్నాడని పేతురు రాసుకున్నాడని, పరిపాలించే జీవితం పేతురుడి నిజమే. ఆ దినాలు ఎంత కష్టపడారు వాళ్ళకి తెలుసు. ఆ మొదటి శతాబ్దంలో ఆ చదువు లేదు, ఆ ప్రయాణ సౌకర్యాలు లేవు, అయినా ఆయన యూదులకు పరిచయం చేస్తూ అన్ని జనులు కొరనేల దగ్గరికి వెళ్ళటం, మరి వీళ్ళు వాస్తవంగా ఎక్కడున్నారు, ఇటలీలో ఉన్నారు. కొరనేల ఇటలీ పట్టాలలో శతాధిపతికి ఉన్నాడు. వీళ్ళు యెరూషలేం పట్టణం ఉన్నారు. ఇట్లా ఆయా ప్రాంతాలు తిరిగి చేయడానికి ఆ దినాలు ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు, ఎంతో శ్రమ పడి ఉంటారు. చివరికి తలకిందులు సిలువైపడి అంతగా పేతురు ఏమయ్యాడు మరణించేంతవరకు. మరి నేను మామూలుగా సిలువెట్టిన గర్వం కాదు, నా తలకింద పెట్టి కాలు పైపడ్డా. మరణించేంతవరకు సాక్షిగా బ్రతికాడు. ఫస్ట్ బొంకిన వాడే, వెనక తగ్గిన వాడే, అబద్ధం ఆడిన వాడే, మొలుకుని చెవి తెగనరికిన వాడే, అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ దేవుడు మళ్ళా దర్శించినప్పుడు గొప్ప కార్యాలు చేయగలిగి తన చరిత్ర మనం చూస్తాం. అపొస్తలుడు 2వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు పేతురు పరిచర్యలు చూస్తాం. అవన్నీ చదువుతున్నప్పుడు ఆయన పడిన ప్రయాస, ఆయన పడిన కష్టం, ఆ 2 పత్రికలు మనం చదివితే శ్రమల్లో ఉన్న వారికి ఆదరణకరంగా దొరుకుతాయి. పేతురు రాసిన 2 పత్రికలు మనం చదవగలిగితే మనకెంతో ఆదరణ అండి. చివరి సమయంలో రాశాడు, చాలా అనుభవపూర్వకంగా రాశాడు, అనుభవంతో రాశాడు. మరి నేను వెడలపోతున్నా, మిమ్మల్ని రేపాలని, మిమ్మల్ని పురుకొల్పాలని, ఆత్మీయ ఉద్యోగపరచాలని ఈ పత్రికలు రాశాను అంటాడు. నిజంగా ఆయన పత్రికలు చదివితే మనకు ఉద్యోగం, పురుకొల్పు, ఆదరణ, ధైర్యం అన్నీ దొరుకుతాయి. పిల్లర పరలోక ప్రవేశం, మరి మనకి మందదృష్టి ఉండదు, దూరదృష్టి ఉంటుంది, మనం ముందుకు సాగిపోతాం. అలాగూ పరిపాలించే జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం ఇంకో మాట మనం గమనిద్దాం, ప్రశాంతమైన జీవితం. ఇదే పేతురు చెప్తాడు, పేతురు రాసిన 1 పత్రిక 5:11 తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడినై నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈ మాట గమనించండి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను. ఈ మాట చూడండి, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను. ఈ మాట
మహిమలో పాలివాడను అంటాడు. అంటే ప్రశాంతమైన జీవితం, అక్కడ మహిమా ప్రవేశం, పరలోకంలో ప్రశాంతమైన జీవితం. నిజంగా అక్కడ ఏం లేవు, పరలోకంలో ఏం లేవు చెప్పండి. మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, కన్నీళ్ళు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, శాపం లేదు. అక్కడంతా ఆనందం, అక్కడంతా సంతోషం, దేవునితో, దేవుని పిల్లలతో, గొర్రెపిల్లైన క్రీస్తు వెలుగులో, ఆ యొక్క పరలోకంలో ఆయన మహిమా ప్రవేశంలో ఉండి ప్రశాంతమైన జీవితం నేను జీవిస్తున్నానని ఇక్కడ రాసుకున్నాడు. మహిమలో పాలివాడనైన నేను. నిజంగా దేవుని నమ్మిన పిల్లలు మహిమా ప్రవేశం, అది ఎంతో గొప్పది. స్తెఫన్ భక్తుడు చనిపోతున్నప్పుడు పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు, తండ్రి కుడి పక్కన కూర్చున్న ప్రభు నిలిచి నిలబడ్డాడు. ఎందుకు? గ్రాండ్ వెల్హం పలుకుతున్నాడు. ఎందుకు? మహిమా ప్రవేశంకి వస్తున్నాడు. నా భక్తుడు రాళ్లతో కొట్టబడుతున్నాడు, ప్రాణం పోతున్న ఆత్మను చేర్చుకోవాలని లేచి నిలబడుతున్నాడు ప్రభు. గ్రాండ్ ఆహ్వానం పలికాడు మన ప్రభు. పేతురు కూడా చనిపోయినప్పుడు ఆ సిలువులో తలకెందులు వేయబడినప్పుడు ప్రభు మరి గ్రాండ్ ఆహ్వానం పలుకుంటాడండి. మహిమా ప్రవేశం చేశాడు ఈయన. చాలా మంది భక్తులు కష్టపడి మహిమా ప్రవేశం ప్రశాంతమైన జీవితానికి లేదు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథం, ప్రభు నందు మృతులైన వారు ధనీయులు, వారు తమ ప్రయాసలు మారి నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ప్రశాంతమైన జీవితంలో వారు ఉన్నారు దేవుని నమ్మిన పిల్లలు, మనకంటే పూర్వీకులు. ఇప్పుడు నీవు నేను కూడా ఒకవేళ చనిపోయిన మహిమా ప్రవేశంకి వెళ్తాం, ప్రశాంతమైన జీవితం జీవిస్తాం, ఈ లోపంలో ఉన్నట్టుగా చెమట, బాధ, కష్టం, ఏడుపు, దుఃఖం, మరణం ఇవన్నీ లేవు, చీకటి, వెలుగు ఇవన్నీ లేవు. చీకటి లేని రాజ్యం, వెలుగు లేని, వెలుగు కలిగిన రాజ్యం. మరణం లేనిది, దుఃఖం లేనిది, ఏడుపు లేనిది, వడగాలుపు లేనిది, శాపం లేనిది, అన్నీ అక్కడ పరలోక మహిమా ప్రవేశం పిల్లరా. నిజంగా ఇవన్నీ మనం ఆలోచన చేస్తే యువదేకల సమయంలో ఏడు మాటలు మనం గమనించాం. వెలిగింపబడిన జీవితం యేసు ప్రభుది. యేసు ప్రభు వెలుగే, నిజమైన వెలుగే. మనం వెలిగించాడు, మనం వెలిగింపబడి వెలిగింపబడిన జీవితం జీవిద్దాం. పౌలు ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రత్యేకమైన జీవితం జీవించి ఆత్మలు సంపాదించి సంఘాలు కట్టి ప్రత్యేకంగా దేవుని కొరకు ఉన్నాడండి. ఈ లోకంలో మనం కూడా, నువ్వు సంఘ పెద్దవా, విశ్వాసివా, మరి పరిచారకుడు ఎవరో నాకు తెలియదు, ప్రత్యేకంగా జీవించి ప్రభువుని మహింపరుద్దాం. యేసు జీవితం ఫలించే జీవితం. మనం కూడా ఈ లోకంలో దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే ఫలించటానికే. మనం ఫలిద్దాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. బాప్టిజం చేయడం లాగా ప్రకాశించే జీవితం కలిగి అనేకులకు మరి ప్రకాశించే జీవితాలు మన జీవితాలుగా ఉందాం. మరి అలాగే తిమోతిలో ప్రజ్వరుల్లే జీవితం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నాడండి. వాక్యం చదువుటేందు, బోధించుటేందు ఎడతేక ఉన్నారు ప్రజ్వరులతో. తన అభివృద్ధి ప్రజ్వరులతో ఉంది. మనం కూడా అలాగో ఎడతేగక వాక్యం చదువుటలో, బోధించుట్లో మనం అలాగ ఉందాం. ప్రజ్వరులతో ముందుకు సాగుదాం. పరిపాలించే జీవితం. నిజంగా ఈ దినాల్లో భూలోకంలో దేవుని పక్షాన కష్టపడితే రేపు ఒక దినాన దేవుడు మనల్ని పరిపాలన జీవితం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది శిష్యుల్లో చూస్తాం. వాళ్ళు పనికి మనం అనుకోవచ్చు, వాళ్ళకి చదువు లేదు, చేపలు పట్టిన వాళ్ళకి ఏం తెలుసు అనుకో. వాళ్ళు చేసిన సేవ గొప్పది ప్రపంచానికి. వారిని పరిపాలించే జీవితంలోకి తీసుకెళ్ళాడు దేవుడు. పేతురు రాసుకున్నాడు అన్నమాట, మరి నన్ను తన గుణాతిశయం ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశంలో చేర్చుకున్నాడు అన్నాడు. వాళ్ళు చేశారు వాళ్ళ పరిపాలన. ఇస్రాయల్ 12 గోత్రాలకు వేలే వాళ్ళకి చేస్తాడు. మళ్ళీ మహిమా ప్రవేశం. నన్ను ఆయన నమ్మిన పిల్లలను దేవుడు ఏం చేస్తాడు, పరలోకంలో చేర్చుకుంటాడు. మహిమా ప్రవేశంలో ఉంటాం. అక్కడ ఆనందంతో మరి సకల పరిశుద్ధులతో, పాత నిబంధన భక్తులతో పాటలు పాడుకుంటాం కదా. ఆ అబ్రహంతో, నోవాహుతో, మరి యోగుతో, దావీతో, సొలొమోనుతో, ఆ పరిశుద్ధులతో మనం ఉండే జీవితం, అందరితో కలిసి ఆనందించే జీవితం, దేవుని పిల్లలతో మరి సదాకాలం ఆయనలో ఉండే అనుభవాలు, ఇవన్నీ మనం గమనించినప్పుడు మన జీవితం ఎలాగుందని పరిశీలించుకుందాం. ఈ ఏడు విషయాలు ఏడుగురు భక్తుల ద్వారా మనం ఆలోచన చేశాం. మరి మన జీవితం ఎలాగుంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన కుటుంబ జీవితం ఎలా ఉంది, మన సంఘ జీవితం ఎలా ఉంది పరిశీలించుకుందాం. మరి మనం వెలిగింపబడి ప్రత్యేకంగా ఉండి ఫలించి ప్రకాశించి ప్రజ్వరిల్లి పరిపాలించే అనుభవంలోకి వెళ్తాం. ప్రశాంతమైన మహిమా ప్రవేశంలో కూడా వెళ్తాం. ప్రభుచితం అయితే ఒకవేళ రాకడో తెత్తబడిపోతాం, మహిమా ప్రవేశంలో ఉంటాం. మరి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సంగతులను గ్రహిద్దాం. ఆత్మీయంగా మనం ముందుకు సాగుదాం. దేవుడి ఈ మాటలు మన కొరకాయ దీవించును గాక. చక్కటి వర్తమానం అందించిన దైవదాసులు తిమోతి అన్న గారికి మరి ఈ యొక్క ఉదయ కాలవేళ సమయంలో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పరిశుద్ధులందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం అన్న. మరి
ఏడుగురు భక్తుల ద్వారా మరి వారి జీవితాలు ఎలాగున్నాయో మనకి చక్కగా వివరించారు. మరి మనం కూడా ఈ దినం ప్రశ్నించుకుందాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మరి భక్తులను పోలి జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకొని మన జీవితాలను సరిదిద్దుకొని చక్క చేసుకొని ఆ ప్రకారంగా జీవిస్తాం. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి ఆఖరి ప్రార్థన సహోదరులు జి ప్రభుదాస్ అన్న గారి ప్రార్థన నడిపిస్తారు. జి ప్రభుదాస్ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా జీవాధిపతి, స్తోత్రములు నానా. మా రక్షకుడు క్రీస్తురాధుని బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ప్రార్థించిన మేరకు ఈ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇలాగ చేరి నిన్ను గణపరచడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను జ్ఞాపకం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రముడు చెల్లిస్తున్నాం. ఈ దాస్తిమోతాను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి పరలోకం నుంచి మీరు అనుగ్రహించిన లేఖనాలను బట్టి స్తోత్రముడు చెల్లిస్తున్నాం. వెలిగింపబడిన జీవితము, ప్రత్యేకింపబడిన జీవితము, పరిచే జీవితము, ప్రకాశించే జీవితము, పని మరి ప్రజ్వలింపజేసే జీవితం అనే విషయాలు మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. అనేక మరి నీ భక్తుల ద్వారా వారి జీవితాలను మా ముందు ఉంచారు, స్తుతించి గణపరుస్తున్నాం. నీ దాసుని ఇంకా బలపరిచి నానా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, చేరు వచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రముడు చెల్లిస్తున్నాం. నడిపించిన దాసుని బట్టి నానా అలా అవుతుంది. మరి శాస్త్రాన్న కొరకు, బెన్నబస్ అన్న కొరకు మరి ప్రార్థిస్తున్నాం నానా. ఎంతో శ్రమించి నీ బిడ్డలు పని చేస్తుండగా జ్ఞాపకం చేసుకుని కుటుంబాలకు రావలసినమైన దీవెనుడు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుని. విశేషంగా నాన్న మీరు అనుమతించిన భూలోకంలో ఈ వైరస్ కోవిడ్ వైరస్ ద్వారా అనేకులు మరణానికి గురయ్యారు. నాన్న అనేకులు తండ్రి పడకలో కొట్టుమిట్టాడుతున్నారు. కనికరించండి, జ్ఞాపకం చేసుకుంటే నీ దాతరును, నీ పిల్లలను, నీ ప్రజలను మీరే జ్ఞాపకం చేసుకుంటే నాన్న. మా ప్రియులు పెద్దలు తండ్రి వరప్రసాద్ అన్నకు వచ్చిన మీరు నెమ్మదిని బట్టి స్తోత్రములు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. విడబడ్డ కుటుంబాలను మీరు ఎరుగున్న దేవుడు కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి ముందు కొనసాగుట కృప చూపండి. సంఘాలను జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి వాటిని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ చేరు వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క కాన్ఫరెన్స్ దినదినం తల్లి వృద్ధి చెందటానికి ముందు కొనసాగటానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చక్కటి అక్కడ ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ అన్నకు తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మూడు వేల 68వ దినంలో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మరి ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు. మరి అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి, శ్రీకాంత్, సమ్మేల్ జాన్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అనుదినము యథాప్రకారం 3 గంటలకు ప్రార్థన ఉంటుంది. 3 గంటల నుంచి 5, 5:30 దాకా దయచేసి అందులో పాల్గొనాలని, నెలలో కనీసం ఒక్క దినం మీకు అవకాశం చూసుకోండి. నెలలో ఒక్క దినమైనా ఈ కాన్ఫరెన్స్ లో అందులో పాల్గొంటే అది ఒక మనకు ఆశీర్వాదకరం. కాబట్టి అలాగ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రకటనలు ఉంటే సోదరుడు బర్నబాస్ గారు చేసి అందరికీ వందనాలు.